नेल्लूरु रूरल एमएलए कोटनरेड्डी श्रीधर रेड्डी गुंडेपोटु గురయ్యారు నెల్లూరులోని అపోలో ఆసుపత్రిలో ఐసీయూలో ఆయనకు చికిత్స అందిస్తూ ఉన్నారు. నెల్లూరు రూరల్ మండలంలో గడప గడపకు కార్యక్రమం నిర్వహిస్తున్న కోటనరెడ్డి స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. గుండెల్లో నొప్పి రావడంతో వెంటనే ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు. మెరుగైన చికిత్స కోసం చెన్నై తరలిస్తున్నారు. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటనరెడ్డి శ్రీధర్ రెడ్డికి గుండెపోటు వచ్చింది. నెల్లూరులోని అపోలో ఆసుపత్రిలో ప్రస్తుతం ఐసీయూలో చికిత్స పొందుతూ ఉన్నారు ఆయన. నెల్లూరు రూరల్ మండలంలో వైసీపీ తలపెట్టిన గడప గడపకు కార్యక్రమం నిర్వహిస్తున్న కోటనరెడ్డి స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. గుండెల్లో నొప్పి రావడంతో వెంటనే ఆయన అపోలో ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్యులు తెలుపుతూ ఉన్నారు. మెరుగైన చికిత్స కోసం నెల్లూరు నుంచి చెన్నై తరలిస్తున్నారు ఆయన్ని. ప్రస్తుతం ఎమ్మెల్యే కోటనరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆరోగ్యం నిలకడగా ఉన్నట్టుగా చెబుతూ ఉన్నారు. నెల్లూరు అపోలో నుంచి చెన్నై తరలిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఆయనకి మెరుగైన వైద్యం కోసం వైసీపీ తలపెట్టిన గడప గడపకు ప్రభుత్వం పేరుతో ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమంలో పాల్గొన్న కోటనరెడ్డి శ్రీధర్ రెడ్డికి స్వల్ప అస్వస్థత రావడంతో గుండెల్లో నొప్పిగా ఉందని చెప్పడంతో ఆయన ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన ఐసీయూలో చికిత్స పొందుతూ ఉన్నారు. నెక్స్ట్ చెన్నై తరలించబోతున్నట్టుగా తెలుస్తుంది. ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలియజేశారు. Thank you.